క్రిప్టో పెట్టుబడిదారులు అలాగే క్రిప్టో ట్రేడర్స్ తప్పకుండా గమనించాల్సిన 7 తప్పులు. ఈ తప్పుల వల్ల మీ పోర్ట్ఫోలియో మొత్తం మాయమయ్యే అవకాశం ఉంది. అలాంటి తప్పులు ఏంటి అని కాయిన్ టెలిగ్రాఫ్ లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది, దాన్నే మనం ఈరోజు విశ్లేషిద్దాం. ముందుగా చెప్పినట్టుగా ఈ తప్పులో ఏ ఒక తప్పు చేసినా మనకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఆ 7 తప్పులు ఏంటి అనేది మీరు చూడండి. ఈ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు కాల్స్ తర్వాత రిఫర్ చేసుకోవడానికి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు, ఈ వీడియోలో మేము చెప్పేదంతా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణులు సంప్రదించండి. అలాగే మా ఛానల్ కి మీరు కొత్త అయితే మాత్రం, నా పేరు ఆర్కే, నేను ఈ ఛానల్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలను తెలుగు వారి ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఒకవేళ మీకు మా కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని మీ తోటి వారితో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ కాయిన్ టెలిగ్రాఫ్ లో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో ఉన్న చాలా మంది నష్టాలకు గురి అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ట్రేడింగ్ చేయడం కూడా ఒక కారణమే, కానీ అవి కాకుండా ఒక 7 తప్పులు చేసి చాలా మంది చాలా పెద్ద నష్టాలకు గురైన పరిస్థితులు ఏర్పడే. ఆ 7 తప్పులు ఏంటి అంటే, మీ ప్రైవేట్ కీస్ ని భద్రపరచుకోకపోవడం. అంటే మీ హార్డ్వేర్ వాలెట్ అవ్వచ్చు, మీ మెటామాస్క్ వాలెట్ అవ్వచ్చు, లేదంటే మీ కాయిన్ బేస్ వాలెట్ అవ్వచ్చు, ఏ వాలెట్ అయినా సరే దానికి సంబంధించి కీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు భద్రపరచకపోవడం. మనం ఎన్నో స్టోరీస్ చూసాం. ఒక ఆయన అయితే మరి $400 million వర్త్ అయిన బిట్ కాయిన్ ని ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టి ఆ హార్డ్ డ్రైవ్ ని ఆయన జాగ్రత్త పెట్టుకోలేదు, అది కోల్పోయారు. తర్వాత దాన్ని వెతకాలన్నా దొరకలేదు. కొంతమంది ఈ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, అంటే మనకు తెలుసు కదా నెమోనిక్ కీ ఫ్రేజ్ ఉంటుంది, ఏది ఆ 12 వర్డ్స్ ఇస్తారు కదా మనం వాలెట్ ఓపెన్ చేసినప్పుడు, దాన్ని భద్రపరచకుండా ఉంటారు కొంతమంది. కొంతమంది 2FA మిస్ అవుతారు. అలా ఏదో ఒక విధంగా ఈ కీస్ ఉంటాయి కదా, హార్డ్వేర్ కీస్ కానీ, USB డ్రైవ్స్ కానీ, ఈ నెమోనిక్ ఫ్రేజ్ ఏవి 12 వర్డ్స్ ఫ్రేజ్ కానీ, అలాగే పిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జాగ్రత్త పరచుకోకపోవడం వల్ల చాలా మంది ఎన్నో లక్షల కోట్లలో కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ ఫీల్డ్ లో. కాబట్టి ఆ అంశాన్ని మీరు తేలిగ్గా తీసుకోకండి. ఇంకా ఈ క్రిప్టో ఫీల్డ్ లో ఉన్న చాలా మంది చేసే 2వ తప్పు వచ్చేసి తమ కాయిన్స్ ని ఆన్లైన్ వాలెట్స్ లో ఉంచడం, అంటే ఎక్స్చేంజ్ లలో పెట్టడం. మనం ఇంతకుముందు కూడా చెప్పాము, ఎక్స్చేంజ్ లో క్రిప్టో కరెన్సీ ఉండడం తప్పు కాదు. ఏది మీరు ఏవైతే ఇమీడియట్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే పలానా ధర వస్తే నేను అమ్మేస్తాననే ఒక టోకెన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎక్స్చేంజ్ లో పెట్టుకోవడం తప్పులేదు, కానీ లాంగ్ టర్మ్ లో నేను హోల్డ్ చేయాలనుకుంటున్నాను అని అనుకున్న టోకెన్స్ మాత్రం ఆన్లైన్ వాలెట్ లో పెట్టుకోకపోవడం మంచిది. ఇది ఎక్స్చేంజ్ లో పెట్టుకోకపోవడం మంచిది. ఉదాహరణకు మేము ఒక ఫుల్ బిట్ కాయిన్ ని అక్యుములేట్ చేయాలని అనుకుంటున్నామని చెప్పాము. అలా అక్యుములేట్ చేయాలనుకున్న బిట్ కాయిన్ గురించి వాటిని మేము ఎక్స్చేంజ్ లో పెట్టుకోం కదా, ఎందుకంటే అది రేట్ ఎంతైనా కూడా అమ్మము అని డిసైడ్ అయ్యాం. అలాంటి వాటిని మనం ఎక్స్చేంజ్ లో పెట్టుకోకపోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది. మీకు తెలుసో లేదో 2017-18 మేము ఎన్నో నష్టాలకు గురైనామని మీకు చెప్పాము. అలా గురవడానికి కారణాల్లో ఒక కారణం ఏంటంటే, అప్పట్లో క్రిప్టోపియా అని ఒక ఎక్స్చేంజ్ ఉండేది, దాంట్లో చాలా కొత్త కాయిన్స్ వచ్చేటివి, చాలా తక్కువ పాపులర్ గా ఉన్న కాయిన్స్ కూడా అందులో వచ్చేటివి అనమాట. ఏది మెయిన్ స్ట్రీమ్ లో రాకముందే ఆ ఎక్స్చేంజ్ లో వచ్చేటివి. సో ఈ ఎక్స్చేంజెస్ ఈ మార్కెట్ కి కొత్త అవ్వడం, లేదంటే అప్పట్లో మాకు ఇవన్నీ తెలియకపోవడం వల్ల మేము చాలా వరకు మా పోర్ట్ఫోలియోని ఆ క్రిప్టోపియా అకౌంట్ లో ఉంచుకున్నాం. అదేమైంది, మా ఎక్స్చేంజ్ హ్యాక్ అయింది, మాకు తేరుకోలేని నష్టాలు వచ్చాయని చెప్పి వాళ్ళు మొత్తం షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు వేరే వాళ్ళకి రాకూడదు అని మేము చెప్తుంటాం. ఏది ఎక్స్చేంజెస్ లలో ఎక్కువ డబ్బులు పెట్టకండి, మీ కీస్ ని జాగ్రత్త పరచుకోండి అని మేము చెప్తుంటాం. ఎందుకంటే అది మా స్వతహాగా మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఒక చేదు అనుభవాన్ని మీకు షేర్ చేయడం అంట అది. సో ఈ ఆర్టికల్ లో కూడా 2వ పెద్ద తప్పు మామూలుగా ఈ క్రిప్టో మార్కెట్ లో ఉన్న వాళ్ళు చేసేది ఏంటి అంటే, ఆన్లైన్ వాలెట్స్ లో అంటే ఎక్స్చేంజ్ వాలెట్స్ లో ఎక్కువ డబ్బులు ఉంచుకోవడం అని చెప్తున్నారు. మీరు ఇంకా ప్రైవేట్ కీస్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఈ 12 వర్డ్ ఫ్రేజ్ కానీ, ప్రైవేట్ సీడ్ ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో అది కానీ, వాటిని కేవలం USB డ్రైవ్ లో కానీ, హార్డ్వేర్ వాలెట్ లో కానీ అలానే కాకుండా ఒక ప్రింటెడ్ కాపీ కూడా పెట్టుకోవడం మంచిదని వీళ్ళు చెప్తున్నారు. అంటే మీ USB డ్రైవ్ లేదంటే మీ ఫోన్ ఏదో ఒకటి నీళ్ళలో పడిపోయింది, లేదంటే దాని డామేజ్ అయింది, లేదంటే సాఫ్ట్వేర్ బ్రేక్ అయిపోయింది, అలాంటి వాటిలో వచ్చిన పరిస్థితుల్లో మీరు మీ సీడ్ ని అంటే మీ సీడ్ ఫ్రేజ్ ని రికవర్ చేసుకోలేకపోవచ్చు. అలాంటి టైంలో ఒక ప్రింటెడ్ కాపీ ఉంటే కూడా మంచిదని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ క్రిప్టో మార్కెట్ లో ఉన్న వాళ్ళు చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే, ఫ్యాట్ ఫింగర్ అంటారు. ఫ్యాట్ ఫింగర్ అంటే మీరు 3,000 పంపించడానికి బదులు 3,00,000 పంపించారు అనుకోండి, ఆ రెండింటికి తేడానికి 2 సున్నాలే, కానీ ఆ 2 సున్నాల వల్ల మీ పోర్ట్ఫోలియో మొత్తం ఆవిరైపోయే అవకాశం ఉంది. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన బోర్డ్ ఏప్ నాన్ ఫంజిబుల్ టోకెన్ ఉంది, బోర్డ్ ఏప్ గురించి మీ అందరికి తెలుసు. బోర్డ్ ఏప్ టోకెన్ ని 3,00,000 అమ్మే బదులు 3,000 అమ్మాడు, ఎందుకంటే అది టైప్ చేసినప్పుడు ఆ 2 సున్నాలు కొట్టడం మర్చిపోయారని. అలాంటి నష్టానికి మీరు గురి కావద్దు అంటే మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారు, కొనడానికి కానీ అమ్మడానికి కానీ రెండు విషయాల్లో కూడా ఎంత ఎంటర్ చేశారని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి, దాంట్లో తప్పు లేదు. ఇలాంటి విషయాల్లో తొందరపడకపోవడమే చాలా మంచిది. ఇంకా ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్లో ఇంకో తప్పు ఏంటి, తప్పుడు అడ్రస్ కి క్రిప్టోని పంపించడం. అయితే ఇది మీరు అనుకోకుండా పంపించే విషయం కూడా జరగవచ్చు. అలాగే మధ్యలో కొన్ని హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ వచ్చాయి, అవి ఏం చేస్తున్నాయి అంటే మీరు పలానా అడ్రస్ పంపించాలని చెప్పి 2 అడ్రస్ లో కొడతారు, కొట్టి మీరు మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేసే లోపు ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఆ అడ్రస్ ని చేంజ్ చేసేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏ అడ్రస్ కి అయితే పంపించాలనుకుంటున్నారో దాన్ని 1-2 సార్లు మీరు సెండ్ అని కొట్టే ముందు 1-2 సార్లు లాస్ట్
లాస్ట్ సెకండ్ లో కూడా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చెక్ చేసుకోకుండా లేదంటే ఈ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ వల్ల అనుకున్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ తమ అసెస్ ని పంపించి కూడా చాలా మంది నష్టాలు చూస్తారు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అంటే మీరు ఎంత నంబర్ ఎంటర్ చేస్తున్నారు అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎవరికి పంపిస్తున్నారు అనేది కూడా ఒకటికి రెండు సార్లు మీరు హిట్ సెండ్ అని కొట్టే ముందు చూసుకోవడం మంచిది. ఇంకా ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు చేసే తప్పుల్లో ఇంకో తప్పు ఏంటి, ఓవర్ డైవర్సిఫికేషన్. ఇప్పుడు చూడండి 17,000 పైగా క్రిప్టో కరెన్సీస్ మార్కెట్ లో ఉన్నాయి. మీరు 1700 ప్రాజెక్ట్స్ లో డబ్బులు పెట్టారనుకుందాం, అప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఫాలో అవుతారు, ఏదైతే ఇంక్రీజ్ అవుతుంది, ఏది తగ్గుతుంది, ఏది మీరు బయటకు వచ్చాలి, ఎందులో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎందులో డాలర్ కాస్ట్ యావరేజ్ అయ్యాలి, ఇవన్నీ ఎలా చూస్తారు ఒకవేళ 1700 ప్రాజెక్ట్స్ లో మీరు డబ్బులు పెడితే. క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క దాని వెనుకబడి ఇలా ఓవర్ డైవర్సిఫికేషన్ అంటే మరీ ఎక్కువగా కాళ్ళు జాపడం లాంటిది అనమాట, అలా చేయకూడదు అని చెప్తున్నారు వీళ్ళు. ఒక 15-20 ప్రాజెక్ట్స్ ఫాలో అవుతున్నారు అనుకోండి, అప్పుడు ప్రాజెక్ట్స్ లో ఏం జరుగుతుంది, దాంట్లో ప్రోగ్రెస్ ఉందా లేదా, వాళ్ళు స్టాల్ అవుతున్నారా, ఇలాంటివన్నీ కూడా మీరు ఫాలో అయ్యే అవకాశం బాగుంటుంది. ఇంకా ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు చేసే తప్పులో ఇంకో తప్పు ఏంటి, స్టాప్ లాస్ అనేది పెట్టకపోవడం. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ ని అమ్మడానికి మీరు ఒక ప్రాజెక్ట్ ని ట్రేడ్ చేద్దామని కొంటారు, 100 రూపాయలు కొన్నారనుకుందాం, అది మీరు 120 రూపాయలకు వస్తే అమ్మేద్దామని మీరు ఆర్డర్ పెడతారు, బానే ఉంది. కానీ ఒకవేళ అది మరీ $50 కన్నా తక్కువ పడ్డా, లేదంటే ఒక పర్టికులర్ రేట్ ఒక పర్టికులర్ రేట్ కన్నా ఎక్కువ పడిపోతే దాన్ని మీరు అమ్మేయాలి అని ఒక స్టాప్ లాస్ ని పెట్టలేదు అనుకోండి, అప్పుడు అది 90% పడ్డా 100% పడ్డా మీరు దాన్ని తట్టుకోలేరు. ఉదాహరణకి ఇప్పుడు మనం రోజు వార్తల్లో చూస్తుంటాం కదా, కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 99% కూడా పడిపోతాయి. మీకు స్టాప్ లాస్ లేదనుకోండి, మీరు మొత్తం 99% లాస్ తీసుకుంటున్నారు. కానీ మీరు స్టాప్ లాస్ లో ఈ ప్రాజెక్ట్ ఒకవేళ 20% కన్నా పడిపోతే నా అసెట్ ని అమ్మేయండి అని స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, మీ నష్టం 20% ఉంటుంది ఎంత పడిపోయినా. కావాల్సిన మీరు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చు, అది ఎక్కువ పడిపోతే. కాబట్టి స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం మంచిది అని వీళ్ళు చెప్తున్నారు. మనం ఇటీవలే క్రిప్టో కరెన్సీలో నష్టాలు రావడానికి కారణాలు ఏంటి అని ఒక వీడియో చేసాం, అది చూడకపోతే చూడండి. దాంతో పాటు ఇందులో చెప్పిన అంశాలను కూడా గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, మీకు లాంగ్ టర్మ్ లో చాలా మంచి యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనం మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, టోకెన్ రివ్యూస్ తో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు సెలవు, మీ తెలుగు క్రిప్టో డైలీ.